గుజరాత్లో అఖండ విజయం ఊహించింది ఎవరో ఊహించిన విధంగా అంటే కొన్ని సర్వే ఫలితాలు దాదాపుగా 150 టచ్ అయ్యే విధంగా చెప్పాయి కానీ ఈ స్థాయిలో బీజేపీ విజయం సాధిస్తుందని అది 27 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ఇంత గొప్ప విజయం సాధిస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. గుజరాత్లో బీజేపీ అఖండ విజయం వెనుకున్నటువంటి వ్యూహాలేంటి? అంటే ఈ అఖండ విజయం ఏ రకంగా అఖండమైంది కూడా చెప్పాలి. దానికి వ్యూహాల్లోకి వెళ్ళే ముందు ఒకటి, భారతీయ జనతా పార్టీ గుజరాత్ చరిత్రలో ఇంతటి అపూర్వమైన స్థాయిలో సీట్లు రాలేదు. ఇప్పటి వరకు అఫ్కోర్స్ 1995 నుంచి 27 ఏళ్ళుగా బీజేపీ గుజరాత్లో అవిచ్ఛిన్నంగా అధికారంలో ఉంది. అంతకుముందు ఒకసారి కూడా అధికారంలో ఉంది. సో ఇది 7వ విజయం. బెంగాల్లో లెఫ్ట్ 7 సార్లు గెలిచింది. ఆ రికార్డును ఈరోజు బీట్ చేరింది. ఆటోమేటిక్గా 34 ఏళ్ళు లెఫ్ట్ బెంగాల్ అధికారంలో ఉంటే ఇప్పుడు మరో 5 ఏళ్ళు ఉంటాయి కనుక ఇంకొనే ఉంటుంది. సో ఇది ఇదంతా ఒక స్టోరీ. ఈ చరిత్రలో బీజేపీకి ఇప్పటి వరకు హైయెస్ట్గా వచ్చినటువంటి సీట్లు 127. అది 2002లో గోద్రా ఘటన, ఆ తర్వాత మత కలహాల నేపథ్యంలో గుజరాత్ సమాజం నిట్ట నిలువున చీలిపోయిన సమయంలో వచ్చిన ఓటీనది వచ్చిన సీట్లు. ఆ 127 దాటి ఇప్పుడు 156 వచ్చాయి. సో ఇది మొదటి రికార్డ్. రెండవ రికార్డ్ ఏంటంటే ఇంతవరకు కూడా బెస్ట్ ఎవర్ ఓట్ షేర్ కూడా చూసుకున్నప్పుడు 2002లో 49% ఓట్ షేర్, నియర్లీ 50% ఓట్ షేర్. కానీ ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి ఒక 2-3 అవర్స్ వరకు కూడా నేను ఎలక్షన్ కమిషన్ డేటా అప్డేట్ అయ్యి చూశాను. సో ఓట్ షేరు డెఫినెట్గా అరౌండ్ 55-56% ఉండవచ్చని అంచనా. సో అంటే గత రికార్డు స్థాయిలు మున్నెన్నడు లేని స్థాయిలో ఓట్ షేర్ వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక మూడవది ఏంటంటే బీజేపీ చరిత్ర కాదు, అసలు గుజరాత్ చరిత్రలో కూడా ఇన్ని సీట్లు ఎవరికి రాలే. హయ్యెస్ట్ ఎప్పుడంటే 1985. ఇప్పుడు గుజరాత్లో ఇంతవరకు హయ్యెస్ట్ సీట్ రికార్డు బీజేపీది కాదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాంగ్రెస్ది రికార్డు. 1985లో మాధవ్ సింగ్ సోలంకి నాయకత్వంలో అప్పుడు కామ్ అని ఒక సోషల్ ఇంజనీరింగ్ను మాధవ్ సింగ్ సోలంకి ప్రవేశపెట్టాడు. క్షత్రియ, ఆది, హరిజన్, ఆదివాసి, ముస్లిం, KHAM అనే ఒక ప్రిన్సిపల్ పెట్టుకొచ్చి ఈ క్షత్రియ, హరిజన్, ఆదివాసీ, ముస్లిం అనే కాంబినేషన్లో 149 సీట్లు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుజరాత్ చరిత్రలోనే నెలకొల్పబడిన రికార్డును కూడా బీజేపీ బ్రేక్ చేసింది. ఇక నాలుగవది, గుజరాత్ చరిత్రలో ఏ పార్టీకి రాని ఓట్ షేర్ కూడా బహుశా బ్రేక్ అవుతుంది. బహుశా ఎందుకంటున్నా అంటే ఫైనల్ ఫిగర్స్ మనకు టైం పడుతుంది. సో అది కూడా 1985లో కాంగ్రెస్ పార్టీ 149 సీట్లు గెలుచుకున్నప్పుడు అరౌండ్ 55 వచ్చినట్టు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. సో అందువల్ల ఆ రికార్డు కూడా బ్రేక్ చేస్తాయి. ఐదవది, 2002 నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీకి సీట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు 2002లో 127 సీట్స్, 2007లో 115-116 ఆ ప్రాంతంలో వచ్చాయి. ఆ తర్వాత 2012లో 110-113 వచ్చినట్టున్నాయి. కరెక్ట్ ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. సో ఇలా తగ్గుతూ 2017కి వచ్చే వరకు ఇటీవల కాలంలో లోయెస్ట్ టాలీ అయినటువంటి 99 సీట్స్ వచ్చాయి. అంటే 127 నుంచి 117 అరౌండ్ 115, ఇప్పుడు 99కి వచ్చింది. ఒక్కసారిగా ఈ సెక్యులర్ డిక్లైన్ అంటే గత 20 ఏళ్లలో బీజేపీ సీట్లు తగ్గుతూ వస్తుంటే ఆ తగ్గుతున్న సీట్ల ట్రెండ్ను అధిగమించి ఒక్కసారిగా 156 సీట్లకు గెలుచుకోగలిగింది. ఐదవ రికార్డు ఏంటంటే ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆప్ చాలామంది ఊహించింది ఏంటంటే ఇది మొదటిసారిగా గుజరాత్ చరిత్రలో ఇది ముక్కోనొప్పటి అయింది. గుజరాత్ హిస్టరీ మొత్తం తీసుకున్న అది బైపోలార్ కంటెస్ట్, అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది. కాంగ్రెస్కు ఎప్పుడు ఈ వర్స్ట్ కేస్ సినారియోలో కూడా కాంగ్రెస్కు దాదాపు మీకు అరౌండ్ 40% ఓటింగ్ వస్తుంది. సో లాస్ట్ బెస్ట్ ఎవర్ ఓటింగ్ అనేది కాంగ్రెస్కు 2017లో కూడా చూసుకున్న 41% ఇటీవల బెస్ట్ ఎవర్. సో అలాంటిది ఈసారి ట్రయాంగులర్ కాంటెస్ట్ కనుక బీజేపీకి ఈజీ, బైపోలార్ కాంటెస్ట్ కాదు కదా అని అన్నారు. ఇక
కానీ ఇప్పుడు చరిత్ర ఏం చెప్తోంది అంటే కాంగ్రెస్ ఆప్లకు వచ్చిన ఓటింగ్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ ఓటింగ్ వచ్చింది, అంటే బీజేపీకి మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది. సో అందువల్ల ఈ అంటే ఏ రకంగా చూసినా అన్ని రికార్డులను తిరగరాసింది ఈ రికార్డు. ఇక మీరు అడిగిన క్వశ్చన్ మరి ఏ వ్యూహాల వల్ల సాధ్యమైంది అంటే గ్రావిటీ ఆఫ్ ద విక్టరీ అర్థమైతే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అర్థమైతే కనుక ఇది చెప్పాను. సో ఇందులో వ్యూహాలకు వచ్చినప్పుడు మొదటి వ్యూహము ఎక్కడైనా బీజేపీ అనుసరించే కోర్ వ్యూహం హిందుత్వ, మిగతాయన్నీ ఎన్న చెప్పండి కానీ హిందుత్వ అనేది బీజేపీ కోర్ వ్యూహం. హిందుత్వ అంటే అర్థం ఏంటి, చాలామందికి హిందూ హిందుత్వం ఒకటే అనుకుంటారు. హిందూ అనేది ధర్మము మతము జీవన శైలి, సుప్రీంకోర్టు భాషలో చెప్పాలంటే జీవన శైలి. సో కానీ హిందూ హిందుత్వం అనేది రాజకీయాలలో మతాన్ని ఉపయోగించడం. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పొలిటికల్ రిలీజియన్. సో అది బీజేపీ యొక్క కోర్ స్ట్రాటజీ. అది గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున డీపెండ్ అయ్యింది. అంత సులభంగా దాన్ని మార్చడం అనేది ఈ సాధ్యం కాదు అని ఎన్నిక తేల్చింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో మతపరమైన విభజన, మతపరమైన సమీకరణ ఈ గుజరాత్ సమాజంలో ఉంది. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు దేశ ప్రధాని, దేశ హోంమంత్రి. 2002 కమ్యూనల్ రైట్, సహజంగా అలాంటి కమ్యూనల్ రైట్ జరిగితే దాని గురించి మళ్ళీ ఎప్పుడు అధికారంలో ఉన్నాడు, ఎందుకంటే వ్యతిరేకత వస్తుందేమో అని. ఇప్పుడు 1984 సిక్ రాడ్ జరిగినాయి కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ పార్టీ దాని గురించి చెప్పడం చెప్పుకుంటుందా, పొరపాటు కూడా చెప్పుకోదు. కానీ అది అటల్ బిహారీ వాజ్పేయి భాషలో చెప్పాలంటే నరేంద్ర మోడీ రాజధర్మం మర్చిన వేళ, ఎందుకంటే వాజ్పేయి గారు ఆ రోజుల్లో అన్నారు మా వాళ్ళు రాజధర్మం మర్చారు. కానీ దాన్ని సగర్వంగా చెప్పుకున్నారు మోడీ అమిత్ షా 2002లో సంఘ వ్యతిరేక శక్తులకు మోడీజీ బుద్ధి చెప్పాక ఇప్పటి వరకు వాళ్ళు మళ్ళీ లేవలేదు అన్నాడు. సో అంటే అంత భారీ స్థాయిలో మతపరమైన రాజకీయ సమీకరణ. రెండు, మోడీ పర్సన అంటే మోడీ ఇమేజ్. ఆ దేశంలో అంతటా మోడీ ఇమేజ్ ఉపయోగపడుతుంది. మీరు అనొచ్చు హిమాచల్ ప్రదేశ్లో మరి మోడీ ఇమేజ్ ఉపయోగపడలే, డెఫినెట్గా మోడీ అక్కడ కూడా నాకు నన్ను చూసి ఒకటే అని అన్నాడు, మీరు ఎమ్మెల్యేలకు కాదన్నాడు. కానీ గుజరాత్ వేరు, హిమాచల్ వేరు. గుజరాత్ అనేది మోడీ సొంత రాష్ట్రం. మోడీ గుజరాత్ అభివృద్ధికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేశాడు. గుజరాతీ ప్రైడ్ అంటే గుజరాత్లో బీజేపీ మొదటి నుంచి కూడా కేవలం హిందుత్వాన్ని ఆధారపడలేదు, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హిందుత్వ అండ్ గుజరాతీ ప్రైడ్, ఈ రెండింటిని కంబైన్ చేశాడు. సో గుజరాతీ ప్రైడ్ను హిందుత్వాన్ని, ఇప్పుడు ఇక్కడే మహారాష్ట్రలో మరాఠా మానుస్ ప్లస్ హిందుత్వ శివసేన యొక్క కాంబినేషన్. సో ఇక్కడ కూడా గుజరాతీ ప్రైడ్ను హిందుత్వతో కలిపారు. సో గుజరాతీ ప్రైడ్కు నరేంద్ర మోడీ ఒక పెద్ద సింబల్ అవునన్నా కాదన్నా. సో అందువల్ల దాన్ని భారీగా ప్రజెంట్ చేయగలిగారు అక్కడ. నాలుగవది ఏంటంటే బీజేపీకి గుజరాత్లోనే కాదు ఎక్కడైనా కూడా ఆర్గనైజేషనల్ మిషన్ చాలా పవర్ఫుల్. ఇక్కడ గుజరాత్లో చేసింది ఏంటంటే మరింత డీప్ రూటెడ్గా దే హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్ విత్ ఓటర్స్, అంటే వారి ఓటర్ల కుటుంబాలతో కాంటాక్ట్, ఓటర్లతో ఒక భావోద్వేగపూరితమైన అంశం ఉంది. అన్నిటికీ మించి 2017లో ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ పాటిదారు ఉద్యమం జరిచింది, పటేల్ ఉద్యమం ఇప్పుడు లేదు. సో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా గెలిచాడు. సో అందువల్ల ఈ ఆ నెగటివ్ ఫ్యాక్టర్తో మినిమైజ్ అయ్యాయి. అఫ్ కోర్స్ అపోజిషన్ ఓటు చీలడం కూడా డెఫినెట్గా ఉపయోగపడ్డది, ఎందుకంటే ఎవరైనా అనొచ్చు బీజేపీ ఓటు 50% ఎక్కువ ఉన్నది కదా, కాంగ్రెస్ ఆప్ కలిసినా కూడా రాకపోగా, అలా ఉండదు. ఒక్కసారి ప్రతిపక్ష ఓటు చీలుతోంది అనుకున్నప్పుడు, బీజేపీకి ఎదురు లేదనుకున్నప్పుడు, ఎలాగూ బీజేపీ గెలుస్తుంది అన్న వాతావరణం వచ్చినప్పుడు స్వింగ్ ఓటర్ బీజేపీ షిఫ్ట్ అవుతాడు, ఆ గోడ మీద ఓటర్ ఉంటాడు. అదే అదే సమయంలో గుజరాతీ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న సమాజం, వారు అస్థిరత కోరుకోరు. దే వాంట్, ఇప్పుడు బీజేపీ కాకపోతే మరో స్థిరమైన ప్రభుత్వం కోరుకుంటారు. ఎప్పుడైతే అపోజిషన్ స్ప్లిట్ ఉందో ప్రత్యామ్నాయమైన స్టేబుల్ గవర్నమెంట్, స్థిరమైన ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ఇది బీజేపీకి ప్లస్ అయింది, ఎందుకంటే బిజినెస్ సొసైటీలు ఏమవుతారంటే వాళ్ళు అనిశ్చిత అన్సర్టనిటీ కోరుకోరు, ఇన్స్టెబిలిటీ కోరుకోరు, ఏదో ఒకటి ఉండాలి, ఇది బీజేపీ ఇంకోరా మాకు అనవసరం, స్టేబుల్గా ఉండాలని కోరుకుంటారు. అందుకే మీరు గమనించండి చైనాలో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా అత్యధికంగా పెట్టుబడులు చైనాకి ఎందుకు వెళ్తాయి, యాపిల్ ఫోన్లు కూడా 80% చైనాలో ఎందుకు తయారవుతాయి, స్టెబిలిటీ. వాడికి కావాల్సింది ఏంటంటే బిజినెస్ కావాల్సింది మొదలు స్టెబిలిటీ, అన్సర్టనిటీ ఉండకూడదు. అందుకే మీకు చైనా వెస్ట్రన్ క్యాపిటల్కు విరుద్ధమైనటువంటి సమాజం అయినప్పటికీ కూడా అక్కడికి ఎందుకు వెళ్తారంటే కారణం అది. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బీజేపీకి దోహదం చేశాయి.